పెద్దమ్మయ్య గారు రాజాబాబు స్నేహితులంట ఈ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు. రేపంతా మందే అక్క, రేపు ఉదయం మీ ముగ్గురికి చిన్న కానుక. అదన్న చెప్పు, ఆ తొందరే వద్దనేది. తమ్ముడు వెళ్ళిపోద్దు, మనకి చివరి కానుక పంపించాడమ్మా. అయ్యో నాన్న, రేపు చెప్తానన్న నీ మనసులో మాట చెప్పకుండానే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, నాకు కడుపు కొత్త మిగిల్చావు రాజా. అమ్మా, పోస్ట్ మార్టం అయిపోయింది, బాడీని తీసుకెళ్ళండి. ఎలా ఉన్నావు? నువ్వు ఒక్కదాని వచ్చావేంటి? అల్లుడు గారు రాలేదా? నిన్న ఊరెళ్ళారు నాన్న, లంచ్ టైం కల్లా వచ్చేస్తా అన్నారు. అన్నయ్య రూమ్లో ఉన్నాడా? నేను అన్నయ్యతో మాట్లాడాలి, ఇప్పుడే వస్తాను డాడీ. అమ్మా వేదా, అన్నయ్య ఇంట్లో లేడు, ఇలారా కూర్చో. ఇంట్లో లేడు అంటున్నారు, చూడని వెళ్ళిపోయాడా? నాకు చెప్పకూడదనుకున్నాడా? చూడని వెళ్ళటం కాదమ్మా, మన ఇంటి నుంచే వెళ్ళిపోయాడు. అదేంటి? నేను వెంటనే సత్యను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీ అమ్మ ఆ బ్యాడ్ పీరియడ్ అయిపోయే వరకు ఆగమంది, ఆగనన్నాడు. అయితే ఈ పెళ్లికి మేము ఒప్పుకోము అనేసరికి కోపంతో వెళ్ళిపోయాడు. కోపం రెండు రోజుల్లో తగ్గుతుందా? ఏమో, కంపెనీలకు చెందిన అన్ని పేపర్స్ మీద సైన్ చేశాడు.
అన్ని పదవుల నుంచి తప్పుకున్నాడు. కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. ఈరోజు నిన్ను అల్లుడు గారిని లంచ్కి రమ్మన్నాం కదా, ఆ ఏర్పాట్లో షాపింగ్ అని బయటికి వెళ్ళింది. మీ అల్లుడు గారు అన్నయ్య గురించి అడిగితే ఏం చెప్తారు డాడీ? ఏదో పని మీద బయటికి వెళ్ళాడని చెప్దాం. ఈ విషయం ఎంతకాలం దాయగలం? 4 రోజుల తర్వాతైనా తెలుస్తుంది కదా. మీ సర్కిల్లో ఈ విషయం తెలిసినా మీ పరువు పోతుంది కదా. 4 రోజుల్లో ఇంటికి వస్తాడనుకుంటున్నాను వేద. అన్నయ్య రాడు నాన్న, వచ్చేవాడైతే బయటికి వెళ్ళడు. మొదట్నుంచి సత్యవదిన్ని అన్నయ్య ఇష్టపడుతున్నాడు. కేవలం నా పెళ్లి కోసం డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోకుండా ఆగాడు, నాకిచ్చిన మాట కోసం. అది కాదు వేద. మీకు జాతకాల మీద, ముహూర్తాల మీద నమ్మకం లేదు, వాటి గురించి వ్యంగ్యంగా మాట్లాడేవారు. మీరు కూడా ఇలా చేయడమేంటి డాడీ? బిజినెస్ చేసేవాళ్ళకి అన్ని చూసుకుని ఆ ముహూర్తాలకు చేద్దామంటే కుదరదు. ఆ ఫ్యామిలీ గురించి తెలిసాక నేను మాట్లాడలేదు. అది ఉండాల్సింది అన్నయ్యకి, వాళ్ళకి, మనకెందుకు డాడీ మధ్యలో? అలా అంటే మీ అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పించాలి డాడీ. ఇన్ని సంవత్సరాలు కలిసి బతికాం, మీ అమ్మని హర్ట్ చేయటం ఇష్టం లేదు. దానికి తోడు నీకు పెళ్ళైంది కదమ్మా, ఇప్పుడు నీకు అనుభవం వస్తుంది. అమ్మని హర్ట్ చేయకూడదు అంటున్నారు, అన్నయ్యని హర్ట్ చేయొచ్చా? ఇంతకుముందు మీరు తీసుకొచ్చిన సంబంధం నాకు చేసుంటే అన్నయ్య బయటికి వెళ్ళేవాడా? డాడీ, మమ్మీ వల్ల నేను హర్ట్ అయ్యాను. అసలు ఈ రోజుల్లో సత్యవదన వాళ్ళ కుటుంబ విషయం ఓ సమస్య. మీరే అంటారు కదా మనం ఏ యుగంలో బతుకుతున్నామని. భాస్కర్ విషయంలో నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను వేద. మమ్మీ కోసం ఈ ఇంటిని అశాంతితో నింపద్దు డాడీ. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటానంటే నేను మీ అల్లుడు గారు వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాం. ఇది మీ అల్లుడు గారికి తెలియకూడదనుకుంటే నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను. 2 రోజులాగి చూద్దాం వేద. మీ ఇష్టం డాడీ. భాస్కర్ మన ఇంట్లో ప్రేమించేది, అభిమానించేది నిన్నే వేద. ఇప్పుడు ఏం జరగాలన్నా నీతోనే సాధ్యమవుతుంది. ముందు మీ అమ్మ బ్రెయిన్ వాష్ చేయాలి. వెంకట్రావు గారు వెళ్ళి ఆ పని చూసి వస్తాం. శాస్త్ర ప్రకారం ఆడవాళ్ళు శ్మశానానికి రాకూడదు అనుకుంటా. ఈ లోకంలో ఏది శాస్త్రం ప్రకారం జరుగుతుంది బాబు, రానివ్వండి. అవును, తమ్ముడి చివరి ప్రయాణం దాకా మేము తోడుంటాం, ఉండాలి. మాకింతకంటే జరిగే నష్టం ఏమీ ఉండదు.
చంపారు. అప్పటినుంచి నిన్ను నాన్నని తలుచుకుని ఏడుస్తూనే ఉన్నాను. తమ్ముడు, ఇవే నా ఆఖరి కన్నీళ్లు. మనకి, ముఖ్యంగా నీకు కనీస న్యాయం జరిగేంత వరకు నేనేడవను. తమ్ముడు, నీకు రక్షగా ఉంటానన్నా, కాని నిన్ను కాపాడుకోలేకపోయా. ఇప్పటిదాకా మనందరం చేస్తున్న పోరాటం వేరు. నిన్ను చంపిన వ్యక్తికి శిక్ష పడేంత వరకు మేమెన్ని కష్ట నష్టాలనైనా భరిస్తాం. రోజు మావయ్య చూడలేకపోయాను. ఈరోజు అత్తయ్య సత్య వీణా మొహాలు చూడటానికి నాకు ధైర్యం చాలలేదు. మా కుటుంబం మీకు చేస్తున్న ద్రోహానికి ఇది బరా కష్టం. మమ్మల్ని క్షమించద్దు రాజా. మావయ్య ప్రేమించని ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను. సుగుణమ్మ పాపం పడ్డే రోజు తప్పకుండా వస్తుంది.
అసలు నాకు బతకాలని ఆశే లేదు. ఈ డబ్బు నేనేం చేసుకోను? పరిస్థితుల్ని ఏదో రకంగా ఎదుర్కోవాలి. ఎంత చిన్న ఉద్యోగం దొరికినా చాలు, మీ లైఫ్ సెటిల్ డౌన్ అయిపోతుంది.